విశాఖలో సంచలనం రేపిన సాయిప్రియ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. బెంగళూరులో సాయిప్రియను, ఆమె ప్రియుడు రవిని విశాఖకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వారిద్దరిని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకున్నామని, కలిసి బ్రతుకుదామని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు తమను క్షమించాలని సాయిప్రియ రవి కోరారు. సాయిప్రియ భర్త ఇచ్చిన గాజులను తిరిగి అతనికే ఇచ్చేస్తారని చెప్పారు. ఎవరితో సంబంధం లేకుండా తామిద్దరం బ్రతకగలమని చెప్పారు. కలిసి ఉందాం చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం ఉందా మీ ఇద్దరికి? మాట్లాడలేము. పేరెంట్స్ ఎవరు అమ్మని మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేస్తున్నారు మేడం? కాపండి మేడం. మీకు ఏమైనా ఓకే గాజులే మీకు అవసరం లేదు వాళ్ళ భర్త వచ్చింది. ఓకే ఏం చేసి బతికించాలనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిని? చేసుకున్నాను, చదువుకున్నానే కదా, నేను జాబ్ చేసుకున్నాను. అది ముందే చెప్పొచ్చు కదా, పెళ్లి జరగక ముందే ముందే చెప్పారా, లేకపోతే ఏంటి? ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా?